హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. P2 ఫిస్ట్లతో పిచ్చెక్కించే చిత్రం, చూస్తే థ్రిల్ అవటం ఖాయం. ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా పేరు P2. ఈ సినిమా చాలా ట్విస్టులతో థ్రిల్లింగ్గా ఉంటుంది. కథ విషయానికి వస్తే, ఏంజెల అనే ఒక అమ్మాయి రేపు క్రిస్మస్ ఉన్నా కూడా రేపటి పని ఈరోజే చేయాలి అనే ఉద్దేశంతో ఇంకా ఆఫీస్లోనే పనిచేస్తూ ఉంటుంది. అదే ఆఫీస్లో పనిచేసి జిమ్ అనే అతను అప్పుడే ఏంజెల దగ్గరికి వస్తాడు. వచ్చి, నేను నీతో లిఫ్ట్లో అసభ్యంగా ప్రవర్తించాను, అలా చేసి ఉండకూడదు, జరిగిన దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్తాడు. ఏంజెల కూడా జరిగింది ఏదో జరిగింది అని అతని సారీని ఓకే చేస్తుంది. అంతలోనే వాళ్ళ అక్క కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన ఏంజెల నేను క్రిస్మస్కు వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడే ఏంజెల ఆఫీస్ సెక్యూరిటీ వచ్చి, మేడం మీరు ఇంకా వెళ్ళలేదా అని అడిగితే, జస్ట్ ఇప్పుడే నా వర్క్ అయిపోయింది, వెళ్తున్నాను అంటుంది. తన పని చేసుకుని లిఫ్ట్లో ఆ సెక్యూరిటీ పాటు కలిసి కిందకు వెళ్తుంది. ఆ సెక్యూరిటీ అతను తనకు సెండ్ ఆఫ్ చెప్పి సెక్యూరిటీ రూమ్కి వెళ్ళిపోతాడు. ఏంజెల అదే లిఫ్ట్లో కిందకి పార్కింగ్లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన ఏంజెల తన కార్ను స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆ కార్ స్టార్ట్ అవ్వదు. మళ్ళీ ట్రై చేస్తుంది, అయినా స్టార్ట్ అవ్వదు. ఇక లాభం లేదు అని పార్కింగ్లో నుండి బయటకు వెళ్ళడానికి మెయిన్ డోర్ తీయడానికి ట్రై చేస్తే అది కూడా ఓపెన్ అవ్వదు. అక్కడే ఉన్న ఇంకొక సెక్యూరిటీని హెల్ప్ అడగగా అతను, మేడం మీరు క్యాబ్లో వెళ్ళడం ఎందుకు, నేను మీ కార్ రిపేర్ చేస్తా అని చెప్పి ట్రై చేస్తే ఆ కార్ రిపేర్ అవ్వదు, అలాగే స్టార్ట్ అవ్వదు. అప్పుడు ఆ సెక్యూరిటీ, మేడం మీరు నాతో క్రిస్మస్కు డిన్నర్ చేయడానికి వస్తారా అని అడుగుతాడు. అతను అలా ఎందుకు అడుగుతున్నాడో ఏంజెలకు అర్థమవ్వదు. సరే ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకోసారి వస్తాలే అని చెప్పి ఏంజెల మళ్ళీ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ మళ్ళీ డోర్ తెరుచుకోదు. సరే, ఇంతకుముందు తనతో పాటు లిఫ్ట్లో వచ్చిన సెక్యూరిటీని హెల్ప్ అడుగుదామని అతనికి కాల్ చేసి రమ్మంటే అతను రాడు. ఏంజెలకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో తన కోసం వచ్చిన టాక్సీ డ్రైవర్ చాలాసేపు చూసి వెళ్ళిపోతాడు. ఇక చేసేదేం లేక ఏంజెల అక్కడే నిలబడుతుంది. తనకు భయం మొదలవుతుంది. కానీ భయపడద్దు అనుకొని ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకొని మెల్లగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది. సడన్గా వెనుక నుండి థామస్ అనే ఇప్పటిదాకా కార్ రిపేర్ చేస్తున్న సెక్యూరిటీ ఏంజెలకు క్లోర్ఫామ్ స్ప్రే చేసిన టవల్ పెట్టి అతను అలాగే గట్టిగా పట్టుకొని తన సెక్యూరిటీ రూమ్కి తీసుకెళ్తాడు. అలా కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసిన ఏంజెల ముందు థామస్ శాంటా డ్రెస్ వేసుకొని కనిపిస్తాడు. తనకు హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేస్తాడు. తను ఎక్కడ ఉందో కూడా తెలియని ఏంజెల అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ తన కాళ్ళు గొలుసులతో కట్టేసి ఉంటాయి. థామస్ మనకు తినడానికి ఏమైనా చేసుకుని తీసుకొస్తా అని, అంటే తనను పక్కాగా ప్లాన్ చేసి థామస్ ఇక్కడ తెచ్చాడనుకున్న ఏంజెల తన డ్రెస్ చేంజ్ చేసి ఉండటం చూసి, అసలు నీకేం కావాలి, నా డ్రెస్ ఎందుకు చేంజ్ చేశావు అని అడుగుతుంది. కానీ థామస్ అసలేం మాట్లాడకుండా తన వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఏంజెల మళ్ళీ అడుగుతుంది, నీకేం కావాలి అని థామస్, మనమిద్దరం ఫ్రెండ్స్గా ఉండాలి. ఉందాం అంటాడు థామస్. మైండ్లో ఏముందో అర్థమైన ఏంజెల, సరే మనం నెక్స్ట్ క్రిస్మస్కు ఫ్రెండ్స్గా ఉందాం, ఇప్పుడు నన్ను వదిలే, ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది. అప్పుడు థామస్, అసలు నీకు ప్రేమంటే తెలియదు, నేను చదివిన ఒక బుక్లో ఏముందో నీకు తెలియదు అంటుంటే తనకు ఏదో అర్థమైనట్టు ఏంజెల నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు థామస్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నిజమే చెప్తున్నావా అని అంటే, అవును, ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళకపోతే నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తాడు అని చెప్తుంది. ఆ మాటకు థామస్ కొంచెం అన్హాపీ ఫీల్ గురవుతాడు. వెంటనే, ఓకే నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడా అని అడుగుతాడు. కానీ ఏంజెల కోపంతో, అది నీకు అనవసరం అని అంటే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ గురించి నీ ఫ్యామిలీ గురించి నాకు మొత్తం తెలుసు, చెప్పనా అని వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాడు. అది విన్న ఏంజెల షాక్ అయ్యి థామస్ వైపు అలాగే చూస్తుంది. అప్పుడు థామస్ ఏంజెల మెడ మీద కత్తి పెట్టి, మీ ఇంటికి కాల్ చేసి నువ్వు సేఫ్గానే ఉన్నాను అని చెప్పు, ఈరోజు రావట్లేదు అని చెప్పు అంటాడు. భయంతో ఏంజెల అలాగే కాల్ చేసి చెప్తుంది, థామస్ నా మాట విన్నందుల థ్యాంక్స్, నీకు ఒక గిఫ్ట్ ఉంది అని చెప్పి ఒక వీడియో ప్లే చేస్తాడు. ఆ వీడియోలో ఏంజెలతో లిఫ్ట్లో మిస్బిహేవ్ చేసిన ఏంజెల, నువ్వు దీనిని ఎందుకు రికార్డ్ చేసావు అని అంటే, సరే మనం ఇప్పుడు రైడ్కు వెళ్దాం అని తన లాక్ ఓపెన్ చేస్తాడు. వెంటనే ఏంజెల అక్కడే ఉన్న ఫోక్తో థామస్ మెడ మీద దాడి చేసి అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడ నుండి తప్పించుకోలేక మళ్ళీ థామస్కు దొరికిపోతుంది. థామస్ ఏంజెల చేతులకి హ్యాండ్ కఫ్ చేస్తాడు. ఏంజెల ఎంత బ్రతిమలాడుతుందో, అసలు ఈ విషయం కూడా ఎవరికి చెప్పను, నన్ను వదిలే అని. కానీ థామస్ వినకుండా తనని కార్లో ఎక్కించుకొని మెయిన్ డోర్ వైపు వెళ్తాడు. సడన్గా కార్ లైట్స్ ఆన్ చేస్తాడు. అప్పుడు వాళ్లకు ఎదురుగా చైర్లో కట్టేసి ఉన్న జిమ్ కనిపిస్తాడు. అప్పుడు థామస్, ఏంజెలతో నిన్ను లిఫ్ట్లో ఇబ్బంది పెట్టిన జిమ్ అక్కడ ఉన్నాడు, వెళ్ళి కొట్టు అని ఒక కథ ఇస్తాడు.
కానీ ఏంజలా అతను చేసిన తప్పుకు నాకు సారీ చెప్పాడు. నాకు అతని మీద కోపం లేదు, నువ్వు కూడా అతను ఏమి చేయకుండా వదిలే అంటే లేదు నేను వదిలేను అని జిమ్ను రక్తం వచ్చేలా కొడతాడు. తర్వాత ఏంజలా ఎంత అరుస్తున్నా వినకుండా కారుతో గుద్ది జిమ్ను చంపేస్తాడు. అతను చనిపోయాడా లేదా అని థామస్ కార్ దిగగానే ఏంజలా వెంటనే కార్ దిగి ఇంకొక సెక్యూరిటీ రూమ్ వైపు పరిగెడుతుంది. అక్కడికి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి పోలీస్కి కాల్ చేద్దామని ట్రై చేస్తే ఫోన్లో సిగ్నల్ ఉండదు. అలా సిగ్నల్ కోసం చిన్న చిన్న హోల్స్ ఉన్న మెయిన్ డోర్ దగ్గరికి వస్తుంది. అలా బయటకు సిగ్నల్ కోసం పెట్టిన ఫోన్ కాస్త కింద పడిపోతుంది. కానీ ఫోన్ కనెక్ట్ అయ్యి అవతల వైపు పోలీసులు కాల్ లిఫ్ట్ చేస్తారు. ఏంజలా గట్టి గట్టిగా అరుస్తూ ఇక్కడ జరుగుతుంది అంతా చెబుతుంది. కానీ థామస్ వస్తున్న సౌండ్ విని అక్కడ నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అని పరిగెడుతుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఏ డోర్ కూడా తెరుచుకోదు. ఏం చేయాలో తెలియని ఏంజలా అలాగే లిఫ్ట్లోకి వెళ్ళి లిఫ్ట్లో ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కి వాయిస్ చెప్తుంది, తనను ఎవరో కిడ్నాప్ చేశారు కాపాడండి అని. అవతలి వైపు నుండి మళ్ళీ థామస్ గొంతు వినిపిస్తుంది. షాక్ అయిన ఏంజలా చేసేదేమీ లేక ఆ లిఫ్ట్లోనే ఒక మూల కూర్చుంటుంది. అప్పుడే థామస్ ఏంజలా బయటకురా నాకు ఒక ఛాన్స్ ఇవ్వు నేను నీ ఫ్రెండ్ని కదా అని అడుగుతూ ఉంటాడు. తనని ఎలా అయినా బయటకు రప్పించాలని థామస్ ఆ లిఫ్ట్లోకి ఒక పెద్ద పైప్తో నీళ్లు వదులుతాడు. ఆ లిఫ్ట్ అంతా నీళ్లతో నిండిపోతుంది. ఆ నీళ్లలోనే ఇంకొక సెక్యూరిటీ పడిపోతాడు. అతన్ని ఎలా అయినా కాపాడాలి అనుకున్న ఏంజలా బయటకు వస్తుంది. కానీ అప్పటికే అతను చనిపోతాడు. థామస్ అతన్ని చంపేసి ఆ నీళ్లలో పడేశాడు. ఏంజలా థామస్ తన దగ్గరకు రాకముందే వెళ్ళి ఒక కార్ కింద దాక్కుంటుంది. ఏంజలా కాలి గుర్తులు చూసిన థామస్ వెతుక్కుంటూ వెళ్ళి ఏంజలాను బయటకు రమ్మంటాడు. కానీ ఏంజలా భయంతో రాదు. థామస్ ఆ కారు టైర్లు తీయడం స్టార్ట్ చేస్తాడు. ఏంజలా అక్కడి నుండి తప్పించుకొని వేరే ప్లేస్కు వెళ్తుంది. తను ఎక్కడికి వెళ్ళినా థామస్ సీసీటీవీలో చూస్తూ తాను ఉన్న ప్లేస్కు వెళ్ళి తనను ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఈసారి మ్యూజిక్ ప్లే చేసి డాన్స్ చేస్తాడు. అప్పుడే ఏంజలా తన పక్కన ఉన్న ఒక గొడ్డలి తీసుకొని థామస్ను చంపడానికి వెళ్తుంది థామస్ ఉండే సెక్యూరిటీ రూమ్కి. కానీ అక్కడ అతను ఉండడు. పక్కనే ఉన్న టీవీలో ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అది ఏంజలా స్పృహలో లేనప్పుడు థామస్ తన డ్రెస్ మారుస్తూ తనతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన ఏంజలా కోపంతో ఊగిపోయి ఆ టీవీని గొడ్డలతో పగలగొడుతుంది. పక్కనే ఉన్న సీసీటీవీలో పోలీసులు రావడం చూసిన ఏంజలా తనను పోలీసులు కాపాడతారు అని ఎలాగైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అనుకుంటుంటే సడన్గా థామస్ వచ్చి ఏంజలాకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి తన స్పృహ కోల్పోయేలా చేస్తాడు. పోలీసులు వచ్చి అంతా చెక్ చేయాలి అంటే థామస్ ఓకే అని చెప్పి అంతా చూపిస్తాడు. కానీ పోలీసులకు అక్కడ ఏమీ కనిపించదు. సో వాళ్ళేమీ లేదు అని వెళ్ళిపోతుంటే స్పృహ వచ్చిన ఏంజలా ఆ కారు డిక్కీ మీద కొడుతుంది. కానీ అప్పటికే థామస్ మ్యూజిక్ ఆన్ చేసి ఉంటాడు. ఆ సౌండ్కు పోలీసులకు ఏమీ వినిపించదు. పోలీసులు వెళ్ళిపోతారు. ఇంతలో ఏంజలా ఒక రాడ్తో కారు డిక్కి పగలకొట్టి బయటకు వస్తుంది. కానీ పోలీసులు వెళ్ళిపోయి ఉంటారు. ఏంజలా ఇంకొక కారులో దాక్కుంటుంది. థామస్ కుక్క వచ్చి ఏంజలా మీద కారులో అటాక్ చేస్తుంది. ఏంజలా ఆ కుక్కను రాడ్తో కొట్టి చంపేస్తుంది. అక్కడ నుండి ఏంజలా సెక్యూరిటీ రూమ్కి వెళ్ళి మళ్ళీ పోలీసులకు కాల్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ కాల్ కలవదు. ఆ పక్కనే ఉన్న తాళాల కబోర్డ్లో చాలా కీస్ తీసుకుంటుంది. ఏంజలా మరొక పక్క థామస్ ఏంజలాను వెతుకుతూ పార్కింగ్లోకి వస్తాడు. అక్కడ తన కుక్క చనిపోయి ఉండటం చూస్తాడు. నా కుక్కను ఎందుకు చంపావు అని గట్టిగా అరుస్తూ ఏంజలా కోసం వెతుకుతూ ఉంటాడు. ఏంజలా చేతి రక్తం మరకల ద్వారా తన సెక్యూరిటీ రూమ్లో ఉన్నట్టు తెలుసుకున్న థామస్ అక్కడికి వస్తాడు. వెంటనే ఏంజలా అక్కడే ఉన్న స్ప్రే బాటిల్తో థామస్ కళ్ళలో స్ప్రే చేస్తుంది. కార్ పార్కింగ్ వైపు పరిగెడుతుంది. అక్కడ ఉన్న కొన్ని కార్లు ట్రై చేస్తే ఒక కార్ లాక్ ఓపెన్ అవుతుంది. కానీ దాన్ని డ్రైవ్ చేస్తున్న ఏంజలాకు దారి కనిపించదు. అక్కడే ఉన్న మరొక కారుకు గుద్దుకుంటుంది. అప్పుడే అక్కడకు థామస్ రావడంతో స్పృహ కోల్పోయినట్టు నటించి తన దగ్గర ఉన్న స్క్రూడ్రైవర్తో థామస్ కళ్ళలో గుచ్చి థామస్ను అదే కారుకు లాక్ చేస్తుంది. అక్కడి నుండి పారిపోతుంటే థామస్, ప్లీజ్ వెళ్లకు, నా దగ్గరకు వచ్చాయి, మనం క్రిస్మస్ జరుపుకోవాలి, నా దగ్గరకు రా అని అరుస్తూ ఉంటే ఏంజలా కోపంతో ఆ కారుకు పెట్రోల్ పోసి అంటిస్తుంది. తన దగ్గర ఉన్న కీస్తో మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది. అలా సినిమా ఎండ్ అయిపోతుంది.